ఒక మంచి కార్యం తలపెట్టేటప్పుడు సాయం ఏదో ఒక రూపంలో వెతుక్కుంటూ వస్తుంది. అందులోనూ ఒక దైవ కార్యం చేపడితే ఆ మాధవుడే మానవుడి రూపంలో సాయం అందిస్తాడు. అవును, ఇప్పుడు అయోధ్యలో రామమందిర నిర్మాణానికి దేశ విదేశాల నుంచి వచ్చిన విరాళాలు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. ప్రతి హిందువు ఉడతా భక్తిగా తమకు స్తోమతకు తగిన స్థాయిలో అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సాయం అందించారు. కొందరు వస్తు రూపేణా, మరికొందరు ధన రూపేణా విరాళాలు ఇచ్చి శ్రీరాముడిపై ఉన్న అచంచల భక్తిని చాటుకున్నారు. రాముడికో నూలు పోగు అన్నట్టుగా ప్రతి ఒక్కరూ మేము సైతం అంటూ ఆలయ నిర్మాణంలో భాగస్వాములయ్యారు. ఇంతకీ అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఏ స్థాయిలో విరాళాలు అందాయి? రామమందిర ట్రస్ట్ ఎంత నిధులను లక్ష్యంగా పెట్టుకుంది? ఇప్పటి వరకు వచ్చిన విరాళాలు మొత్తం ఎంత? శతాబ్దాలుగా కోట్లాది మంది రాములోని భక్తులు ఎదురు చూసిన తరుణం రానే వచ్చింది. మరికొన్ని రోజుల్లో ఆ కోదండరాముడు తన జన్మస్థానంలో కొలువు దిరబోయే సమయం ఆసన్నమైంది. దేశమంతా రామనామం మార్మోగుతోంది. అన్ని దారులు అయోధ్య వైపే చూపిస్తున్నాయి. ఎంతో కన్నుల పండుగగా జరగనున్న రామమందిర ప్రతిష్టాపన కోసం భక్తులంతా అయోధ్య వైపే చూస్తున్నారు. రామాయణంలో వాల్మీకి చెప్పిన దానికంటే అత్యంత సుందరంగా అయోధ్యాపురి ముస్తాబవుతోంది. ఆ శ్రీరామచంద్రుడే స్వయంగా ఇక్కడ ప్రత్యక్షమయ్యేలా అయోధ్యలో స్వాగత ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఎంతలా అంటే ప్రపంచమంతా అయోధ్య వైపు చూసేంతలా జరుగుతున్నాయి. ఇదంతా ఏ ఒక్కరి కృషి వల్ల సాధ్యం కాలేదు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా ఓ చేయి వేసి కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఈ దైవ కార్యంలో పాలు పంచుకోవడం మహద్భాగ్యంలా భావిస్తున్నారు. కోట్లాది మంది భక్తులు ఇది తమ కర్తవ్యంగా భావించడంతో అయోధ్య రామమందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి పునాది పడినప్పుడు రామభక్తులు ఈ స్థాయిలో విరాళాలు ఇస్తారని ఎవరూ ఊహించలేదు. ఆ స్థాయిలో విరాళాలు పోటెత్తాయి. అయోధ్య రామమందిర నిర్మాణం అనేది హిందువుల చిరకాల స్వప్నం. అందుకే నూతన రామాలయ నిర్మాణానికి దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు తమకు తోచిన విధంగా విరాళాలు అందించారు. అయితే 900 కోట్ల రూపాయల నిధులు సేకరించాలని రామమందిర ట్రస్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ విరాళాలు అంతకు మించి వచ్చాయి. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపిన వివరాల ప్రకారం రామమందిర నిర్మాణం కోసం ఇప్పటి వరకు 18 కోట్ల మంది రామభక్తులు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాల్లో సుమారు 3,200 కోట్ల రూపాయలు జమ చేసినట్టు ఆలయ ట్రస్ట్ చెబుతోంది. ఈ బ్యాంకు ఖాతాలలో విరాళంగా వచ్చిన మొత్తాన్ని ట్రస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. ఇక దానిపై వచ్చిన వడ్డీతో ఆలయ నిర్మాణ పనులు చేస్తోంది. ఆధ్యాత్మిక గురువు కథకులు మొరారి బాపు అయోధ్యలో నిర్మితమవుతున్న రామాలయానికి అత్యధిక విరాళం అందించారు. మొరారి బాపు నూతన రామాలయ నిర్మాణానికి 11.3 కోట్ల రూపాయలు విరాళమిచ్చారు. అలాగే గుజరాత్కు చెందిన వజ్రాల వ్యాపారి గోవింద్ భాయ్ దోలాకియా రామమందిర నిర్మాణానికి 11 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే 11 కోట్ల రూపాయలు విరాళం అందించారు. విదేశాల నుంచి భారీగా భక్తులు విరాళాలు అందించారు. విదేశాల నుంచి దాదాపుగా 8 కోట్ల రూపాయల వరకు విరాళాలు అందాయి. రామమందిరానికి విరాళమిచ్చిన మొదటి వ్యక్తి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ఆయన శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కు చెక్కు రూపంలో 5 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. ఎలా ఉందండి అయోధ్య? చాలా బాగనిపించింది. ఇంతకు ముందు వచ్చారా ఇప్పుడు? లేదు, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వస్తున్నాము. మొత్తం అంతా డెవలప్మెంట్ నడుస్తుంది. అవును, 2028లోకి అయిపోతుంది అని అంటున్నారు. చాలా బాగుంది, దాని స్ట్రక్చర్ అంతా చూసాము. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. అమ్మ, మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఈ నిర్మాణం అంతా కంప్లీట్ అయిపోతుంది టెంపుల్ అని? చాలా రోజుల నుంచి, ఏళ్ల నుంచి చెప్పారు కదా గుడి కడతామని. అవును, మేము అనుకున్నాం. అవుతుంది అనుకున్నారు? అనుకున్నాము. ఇది నేను రావడం మూడోసారి. ఇది మూడోసారి. ఎలా ఉంది ఇది వరకు? ఎలా ఉండేది ఇప్పుడు? ఎలా ఇప్పటికి? ఇప్పుడు చాలా తేడా ఉంది. ఎలా ఉందండి టెంపుల్? ఎట్లా ఉంది? చాలా బాగుంది. రామ్మూర్తి చాలా బాగుంది. అవునా? రాముడు చాలా బాగుంది. రాముడు, భరతుడు, లక్ష్మణ, శత్రుఘ్న, హనుమాన్ మొత్తం 4-5 విగ్రహాలు ఉన్నాయి. చాలా బాగుంది, చాలా బాగుంది. ఉడతా భక్తిగా యాచకులు సైతం రామమందిర నిర్మాణంలో మేము సైతం అంటూ ముందుకొచ్చారు. తమ వంతుగా లక్షల్లో విరాళం అందజేశారు. కాశీలో జీవనం సాగిస్తున్న యాచకులు అయోధ్య రామాలయానికి 4.5 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. రాముడిపై తమ భక్తిని చాటుకున్నారు. అలాగే జనవరి 22న జరిగే మహా సంప్రోక్షణ వేడుకల కోసం దేశవ్యాప్తంగా ప్రజలు కూరగాయలు, బియ్యము, ఇతర ఆహార పదార్థాలను అయోధ్యకు కానుకల రూపంలో పంపుతున్నారు. అయితే రామమందిర ప్రారంభోత్సవ వేడుకలకు లక్షల మంది భక్తులు హాజరవుతారనే అంచనాల నేపథ్యంలో వచ్చిన భక్తులందరికీ అన్నదానం చేయాలని అయోధ్య ఆలయ కమిటీ నిర్ణయించింది. అలా నిర్ణయించారో లేదో,
దేశం నలుమూలల నుంచి బియ్యము, సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు, వివిధ ఆహార పదార్థాలతో సహా మొత్తం 300 టన్నుల బియ్యం అయోధ్యకు చేరింది. రాయ్పూర్ నుంచి ఎక్కువగా బియ్యం ట్రక్కులు వస్తున్నాయి. అయోధ్యలో సూర్య భగవాన్ గుడి కూడా చూసినాం, అది కూడా చూయించాం. ఆడ అన్నదానం కూడా అవుతుందంట, వంటశాల ఉంది, అవి చూయించిండ్రు. బీజేపీ గవర్నమెంట్ అండ్ ఆర్ఎస్ఎస్ పీపుల్ హూఎవర్ ఆర్ డూయింగ్ దిస్, మెనీ మెనీ థ్యాంక్స్. ఆల్ హిందూస్ షుడ్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ టెంపుల్ కన్స్ట్రక్షన్, ఇట్స్ ఆర్ ప్రైడ్. నేను ఫస్ట్ టైము, మా అక్క థర్డ్ టైం, బిడ్డ కూడా ఫస్ట్ టైం. అయోధ్య మొత్తం మారిపోయింది కదండి, మీరు 2-3 సార్లు వచ్చారు. చిన్న పల్లెటూరు లాగా ఉండే, చిన్న పల్లెటూరు లాగా ఉండే, అంత గార్డెను, జంగలు, ఒక జాగల మామూలుగా 2 విగ్రహాలు పెట్టిండ్రు. అంతవరకే దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు చాలా డెకరేషన్ చేసారు, చాలా బాగా చేసారు. ఇక అయోధ్యలో నూతన రామాలయ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఆలయానికి సంబంధించిన ఫోటోలు బయటకు వస్తున్నాయి. రామాలయంలో ఏర్పాటు చేసిన బంగారు తలుపులకు సంబంధించిన తొలి ఫోటో బయటకు వచ్చింది. దానిపై ముచ్చట గొలిపే కళాకృతులు ఉన్నాయి. తలుపు 12 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు కలిగి ఉంది. ఈ తలుపును మొదటి అంతస్తులో అమర్చారు. రామమందిరంలో మొత్తం 46 తలుపులను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో 42 తలుపులకు 100 కిలోల బంగారు పూత వేస్తున్నారు.